సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. శ్రీమంతుడు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్లీ అలాంటి విజయం కోసం కాకుండా బ్రహ్మోత్సవం అంటూ ఫ్యామిలీ డ్రామాని చేయడం భారీగా వికటించింది. తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేసిన స్పైడర్ కూడా దెబ్బకొట్టింది. మహేష్ బాబు స్టామినాకు తగ్గ విధంగా స్పైడర్ ని తెరకెక్కించడంలో ఏఆర్ మురుగదాస్ విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో శ్రీమంతుడు లాంటి కెరీర్ బిగ్గెస్ట్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను అంటూ కెరీర్ లో మొదటిసారి పొలిటికల్ నాయకుడిగా కనిపిస్తూ మన ముందుకు వచ్చేశాడు. ఈస్ట్ కంట్రీస్ లో సాయంత్రం 6:30 నుంచే స్పెషల్ ప్రీమియర్ షోలతో మొదలైన భరత్ అనే నేను ప్రయాణం ఎలా సాగిందో, అక్కడి నుంచి సినిమాకు దక్కిన టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. కథ గురించి ట్రైలర్ లోనే చాలా వరకు చెప్పేశారు అంటున్నారు. అనుకోని కారణాల వల్ల ఏకంగా సీఎం అయిన భరత్ మాట ఇస్తే నిలబెట్టుకునే నైజం ఉన్న వ్యక్తి, అలాగే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అవడంతో జనాలు సొసైటీలో అంత క్రమశిక్షణగా లేరు అని తెలుసుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఒక్కసారిగా అందరూ భరత్ కి ఆపోజిట్ గా అయిపోతారు. అలాంటి సమయంలో తన సిద్ధాంతాలు ఏంటి అని అందరికీ తెలియడానికి కొంత సమయం పట్టగా అప్పటి నుంచి ఒక దేవుడిగా భరత్ ని చూస్తారు జనాలు. ఇది నచ్చని వాళ్ళు వ్యతిరేకత మొదలు పెట్టి భరత్ ని ఎదిరించడం మొదలు పెట్టగా వాళ్లను భరత్ ఎలా ఎదిరించి తను అనుకున్నది సాధించాడు అనేది సినిమా కథ. స్ట్రాంగ్ కంటెంట్ తో కొరటాల శివ ఈసారి కథలో ఎంటర్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే కథను మొదలు పెట్టి సినిమా మొత్తం ఓ రేంజ్ హై ఇంటెన్స్ సీన్స్ తో తెరకెక్కించి మెప్పించాడని చూసిన వాళ్ళు చెబుతుండటం విశేషం. ముందుగా మహేష్ తన రోల్ లో అద్భుతంగా నటించి మెప్పించడమే కాకుండా గత 2 సినిమాలుగా ఫ్యాన్స్ ఏదైతే తన సినిమాల్లో మిస్ అయ్యారో ఈసారి అన్ని అంశాలు ఉండేలా చూసుకుని ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇచ్చాడని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ, అసెంబ్లీ సీన్ కానీ అన్ని గూస్ బంప్స్ తెప్పించేవిగా ఉంటాయని అంటున్నారు. హీరోయిన్ కియారా అద్వానీ మహేష్ కి జోడీగా పర్ఫెక్ట్ గా సెట్ అయిందని, యాక్టింగ్ కూడా బాగా చేసిందని అంటున్నారు. మిగిలిన నటీ నటులందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి ఉన్న చిన్న చిన్న రోల్స్ లోనే బాగా నటించి మెప్పించారని చెప్తున్నారు. సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచిందని, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ ఆకట్టుకోగా వచ్చాడయ్యో స్వామి ఓ రేంజ్ లో కుమ్మేసిందని అంటున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గ విధంగా ప్రతి సీన్ ను ఎలివేట్ చేసే విధంగా ఉందని అంటున్నారు. సినిమా లెంత్ పెద్దదిగా ఉన్నా కానీ చాలా వరకు సీన్స్ బోర్ కొట్టకుండా ఉంటాయని, కానీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ సినిమాలో పెద్దగా లేకపోవడం ఒక చిన్న మైనస్ పాయింట్ అని అంటున్నారు. అలాగే సినిమా సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ స్లో అవ్వడం మరో చిన్న మైనస్ పాయింట్ అని అంటున్నారు. ఇవి తప్పితే సినిమాలో మైనస్ పాయింట్లు అనేవి లేవని చెప్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన కథను ఎంచుకున్న కొరటాల శివ దాన్ని చెప్పిన విధానం ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. అన్డౌటెడ్ గా ఇది కొరటాల శివ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలలో ది బెస్ట్ మూవీ అని చెబుతుండటం విశేషం. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉండటం, సినిమా చాలా రిచ్ గా ఉందని మెచ్చుకుంటున్నారు. ఓవరాల్ గా సీఎం భరత్ చాలా గట్టిగా కొట్టబోతున్నాడంటూ చూసిన వారు చెబుతుండటం విశేషం. మొత్తం మీద ఓవర్సీస్ నుంచి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న భరత్ అని నేను ఇదే టాక్ ను 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక తెచ్చుకుంటే బాక్సాఫీస్ ఊచకోత ఖాయమనే చెప్పాలి. మీరు ప్రీమియర్ షో కనుక చూసినట్లయితే ఎలా అని మీ